శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ నమస్కారం. ఆస్వీజ మాసంలో పాడ్యమి రోజున అమ్మవారికి చేసేటటువంటి అవతారం స్వర్ణ కలశాలంకృత దుర్గాదేవి అవతారం. అంటే పాడ్యమి రోజున మనము ఆ విధంగా అమ్మవారికి స్వర్ణంతో కూడినటువంటి వస్త్రాన్ని మనం ధరింపచేసి అమ్మవారిని మా ఇంట కనకవర్షం కురవాలి తల్లి అని చలివిడి అలాగే వడపప్పు పాయసం నైవేద్యాన్ని చెల్లిస్తాము. ఈ అమ్మవారికి సంబంధించినటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి అంటే ఆ రోజున అశ్విని నక్షత్రము, మఖా నక్షత్రము, మూలా నక్షత్రము, అశ్విని మఖ మూలా నక్షత్రాల వారు ఈ అమ్మవారి యొక్క శక్తిని మా ఇంట మేము నిలుపుకోవాలి, అమ్మవారి యొక్క ఆ యొక్క తేజవంతమైన కాంతిని మా ఇంట ప్రసరింప చేసుకోవాలి అనుకుంటే ఈ మూడు నక్షత్రాల వారు చేయాల్సినటువంటి విధి విధానం ఏమంటే ఆ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని మీరు జపించండి. ఆ రోజున ఎంత ఎక్కువగా జపిస్తే అంత గొప్ప శక్తి మీ ఇంట మీరు నిలుపుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు గుడికి వెళ్ళడము, వెళ్ళకపోవడము, అమ్మవారిని దర్శించుకోవడము, దర్శించుకోవడము అది మీ వ్యక్తిగత ఆలోచన. నేను ఇక్కడ ఏం చెప్తానంటే మీ ఇల్లే దేవాలయం. మీ ఇంట్లో అమ్మవారికి సంబంధించినటువంటి చిన్న విగ్రహాన్ని కానీ ఆ యొక్క చిత్రపటాన్ని కానీ మీరు పెట్టుకొని మీ ఇంటనే ఆరాధన చేయండి. అమ్మవారు మీ ఇంట్లో కూడా ఉన్నారు, మీరు తెలుసుకోవాలి. ఇక్కడ తెలుసుకుంటే ఆ అమ్మవారి యొక్క నిజస్వరూపాన్ని మీరు దర్శించుకోగలుగుతారు. ఎలా దర్శించుకోవాలి? కేవలం ఈ మంత్రాన్ని జపం చేయడంతో దర్శించుకోగలుగుతారు. ఈ మంత్రం మీరు అందరూ కూడా రాసుకోండి. ఈ మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చై. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చై అనేటటువంటి మంత్రాన్ని ఈరోజు నుంచి ఈ మూడు నక్షత్రాల వారికి వారి జీవితంలో చాలా విషయాలలో పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు రావడానికి విజయదశమి రోజుల్లో ఈ మూడు నక్షత్రాల వారు ఈ మంత్రాన్ని జపిస్తూ మీ ఇంట్లో ఒక నియమానుసారం ఒక 5 మాలలు చేయండి, 10 మాలలు చేయండి. జపం చేసిన తర్వాత ఎవరైనా ఒక 3 బీదవారికి, అన్నం లేని వారికి అన్నదానం చేయండి. అలాగే మీకు దగ్గరలో గోవులు ఉంటే ఆ గోవుల దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సిన మినపప్పు పొగురని ఉంటుంది, అంటే మినపప్పు నుంచి వచ్చినటువంటి పొట్టు, ఆ మినపప్పు పొట్టుని ఆవులకి పెట్టడం ద్వారా, అలాగే ఆ యొక్క ఆవులకి మంచి గడ్డిని తినిపించడం ద్వారా ఆ అమ్మవారికి సంబంధించిన సకల శక్తిని కూడా పొందే అవకాశం ఉంటుంది. కేవలం ఈ మూడు నక్షత్రాల వారు ఈ మంత్రాన్ని జపించే ముందు ఒకసారి మీ తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేసుకోండి. అలాగే శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః అని 3 సార్లు గురువుని స్మరణ చేసుకొని ఈ మంత్రం జపించండి. సకలము మీకు సిద్ధిస్తుంది, మీ ఇంట కనక వర్షం కురుస్తుంది. మొదటి రోజు పాడ్యమి నాడు చేసేటటువంటి ఈ యొక్క మంత్ర జపం, ఈ యొక్క పూజా సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి అన్ని పుస్తకాలు కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో అన్ని పుస్తకాల షాపుల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన పుస్తకాలన్నీ కూడా మాకు లభించే అవకాశం ఉంది. భక్తితో చదవండి, మంచి ఫలితాలు అనుభవిస్తారు మీరందరూ కూడా. అలాగే ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 1 రూపాయితో ఖర్చు లేకుండా సులువైన తేలికైనటువంటి పరిహారాలను మీకు చెప్పడమే మా పని. మీరు ఆచరించండి చాలు, మీ జీవితము మీకు ఎలా కావాలనుకుంటే అలా మార్పు చేసుకోవచ్చు, మీ కోరికను సిద్ధింప చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం భక్తి కావాలి. అలాగే ఈ యొక్క అమృతతుల్యమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, అందరికీ షేర్ చేసి తెలియచేయండి. మీ విలువైనటువంటి సలహా ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో రాయండి. మీకు వెంటనే దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మేము తెలియజేయడానికి, మరొకటి ఏదైనా అద్భుత కార్యక్రమం మరొకటి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామివారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. శుభం భవతు.